పుట్టిన రోజు సందర్భంగా నిర్వహిస్తున్న మెగా క్రికెట్ టోర్నమెంట్ లో భాగంగా పశ్చిమ నియోజకవర్గంలో నిర్వహిస్తున్న పోటీలను మాజీ శాసనసభ్యులు మళ్ళా విజయ్ ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రగతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నియోజకవర్గాల వారీగా పోటీలను నిర్వహించి ఆఖరిగా జిల్లా వ్యాప్త పోటీల్లో గెలుపొందిన విజేతలకు 40 లక్షల నగదు ఇతర బహుమతులను ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. శాతం బైచిలుక ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి పరిస్థితి ఆనాటి నుంచి ఈ అధికార ప్రతినిధి మరి విజయసాయి రెడ్డి గారు ప్రభురానప్పుడు 1 గంటకి ఇక్కడ ఉండే, అయితే అర్జెంటుగా సీఎం గారి దగ్గర నుంచి ఫోన్ రావడం వల్ల ఈ ప్రోగ్రాం క్యాన్సిల్ అయ్యి మరి ఆయన వెంటనే అమరావతి వెళ్లాల్సి వచ్చింది. మరి ఈ వీక్లోనే మళ్ళా వెనక్కి వైజాగ్ వస్తారు. వచ్చినప్పుడు తప్పకుండా ఈ ప్రాంతానికి ఈ యొక్క కార్యక్రమానికి మళ్ళీ రావడం జరుగుతుంది. మరి దయచేసి ఎవరు కూడా అనిదా భావించుకుంటా, మీ అందరూ కూడా మరి పిలిచిన వెంటనే మా మీద ఉన్నటువంటి అభిమానంతో మరి ఇంత దూరం వచ్చారు. మీ అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ అందరికీ తెలుసు మరి ఆయన ఆలోచన ఏ రకంగా ఉన్నది ఏంటి అన్నది.